బ్రేక్ఫాస్ట్. నమస్తే, నేను విజయచంద్రిక. ఈవెన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్కి స్వాగతం. అన్నం ఉడికిందో లేదో ఒక్క మెతుకు పట్టుకుంటే మనకు అన్నం మొత్తం ఉడికిందా లేదా అని చెప్పేచ్చు. ఆంధ్రప్రదేశ్లో కూడా టీడీపీ, జనసేన, బీజేపీ అలాగే అధికార పార్టీ వైసీపీ, ఇక మిగిలిన పక్షాలు అటు కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టులు కానీ లేకపోతే ఎవరెవరైతే ఎన్నికల బరిలో పోటీలో ఉన్నారో వీరి జయాపజయాలు ఎలా ఉన్నాయి అని బ్యారేజ్ వేయడానికి ఈ పోలిక కరెక్ట్గా సరిపోతుంది. అన్నం ఉడికిందో లేదో ఒక్క మెతు పట్టుకుని చెప్పచ్చు అని. ఎందుకు ఈ పోలిక అంటున్నానంటే, ఇంకొక 19 రోజుల్లో ఎలక్షన్, 18 రోజుల్లో ఇక ప్రచార పర్వం కూడా పూర్తయిపోతుంది. ఇంక రేపటితో నామినేషన్లు పూర్తయిపోతే 29తో స్క్రూటినీ, విత్డ్రా అన్నీ కూడా ముగిసిపోతుంది హడావుడి. సో ఆంధ్రప్రదేశ్ భవితవ్యం ఏంటి, భవిష్యత్ ఏమిటి అనేది ఇంకొక 19 రోజుల్లో ప్రజలు ఎటువైపు ఉన్నారో మాండేట్ ఇవ్వడానికి సిద్ధమైపోతున్న వేళ ఒక్కసారి మనం జాగ్రత్తగా జరుగుతున్న పరిస్థితుల్ని చూస్తే, నోటిఫికేషన్ వచ్చి ఇప్పుడు షెడ్యూల్ వచ్చి 38 రోజులైంది, నోటిఫికేషన్ వచ్చేసింది, నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. కానీ ఎక్కడ చూసినా కూడా మనకు ఆంధ్రప్రదేశ్లో ఏ గల్లీ చూసినా, ఏ జిల్లా చూసినా, ఏ మండలాలను చూసినా, ఏ వాడ చూసినా ఎన్నికల కలకలే, ప్రచార రెపరెపలే. అసలు ర్యాలీ లేనా, బస్ యాత్ర లేనా, కార్నర్ మీటింగులు, బహిరంగ సభలు, అపార్ట్మెంట్లో మీటింగ్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో చర్చలు, ఇక సోషల్ మీడియా తెరిస్తే వీళ్ళంట వాళ్ళంట ఎవరికి సంబంధించిన ప్రచార హోరుతో ఎక్కడికక్కడ ఎన్నికల సందడి, ఎన్నికల కళ, ఎన్నికల హుషారే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల కనిపిస్తోంది. ఇక మనం అనుకుంటున్నట్టు నామినేషన్ల పర్వం చూస్తే అసలు రెండు కళ్ళు చాలటం లేదు. అసలు ఏంటి, నామినేషన్ల పర్వమే అసలు విజయోత్సవ ర్యాలీలా సాగుతున్నాయి. అయితే ఇక్కడ ఒక నామినేషన్ల పర్వం విషయంలో కాస్త మనం తేడా చూడొచ్చు. అటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులకి సంబంధించిన నామినేషన్ల ర్యాలీ కానీ, అధికార పార్టీ నామినేషన్ల ర్యాలీ కానీ చూస్తే మాత్రం తేడా స్పష్టంగా కొట్టుచున్నట్టు కనిపిస్తోంది. ప్రధానంగా కూటమి అభ్యర్థులకి సంబంధించిన నామినేషన్లు చూస్తే వీళ్ళు లేదు, వాళ్ళు లేదు, ఎక్కడికక్కడ అసలు వీళ్ళు అభ్యర్థులు గెలిచేశారా, అసలు ఈ నామినేషన్లే ఇలా ఉన్నాయేంటి, ఆ జన పోరేంటి, ఇది జనాన్ని సునామీ తలపిస్తోంది, అసలు వాళ్ళ విజయం ఖాయం అనేంత స్థితిలో వాళ్ళ నామినేషన్ ర్యాలీలు జరుగుతున్నాయి. మొన్న కుప్పంలో నారా చంద్రబాబు నాయుడు గారి తరపున ఆయన సతీమణి భువనేశ్వర్ గారు వేసినప్పుడు అదే పరిస్థితి. రాజమండ్రిలో బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు నామినేషన్ వేసినా అదే పరిస్థితి. అంతేందుకు విజయవాడ వెస్ట్ నియోజకవర్గ అభ్యర్థి సుజినా చౌదరి గారు విజయవాడలో నామినేషన్ వేస్తే అసలు విజయవాడ చరిత్రలో కనీ విని ఎరుగునటువంటి నామినేషన్ ర్యాలీగా అందరూ మాట్లాడుకున్నారు. ఇదొక్కటే కాదు, అసలు హిందూపురంలో బాలకృష్ణ కానీ, గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ కానీ, లేకపోతే నిన్న పిఠాపురంలో అసలు పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ ర్యాలీ చూస్తే అసలు ఇసుక వేస్తే రాలనంత జనం ఎక్కడికక్కడ తండోపతండాలుగా, అదేదో అంటారు కదా, బంతిని కొట్టే కొద్దీ అది ఎగిరెగిరి పడుతుంది, ఎంత అణచివేస్తే మరింత దూసుకొస్తుంది అన్నట్టు. మరి ముఖ్యమంత్రి గారు ఎక్కడికక్కడ ఆయన అణచివేయాలి, కట్టడి చేయాలి అనుకునేంత కొద్దీ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న జరిగినటువంటి నామినేషన్ ర్యాలీ చూస్తే అసలు విజయం ఖాయం, విజయం పక్క. జస్ట్ ఇంకా ఈ విజయోత్సవ ర్యాలీలాగానే ఉన్నాయి ఈ నామినేషన్ ర్యాలీలు చూస్తే. మెజారిటీ గురించే ఇంకా మాట్లాడుకోవడమేమో, అసలు మెజారిటీ ఎంత వస్తుంది, ఎన్ని లక్షల్లో వస్తుంది అన్నది కూడా మాట్లాడుకోవడమే అన్న చర్చ ఆ స్థాయిలో జరుగుతోంది. కానీ అధికార పార్టీ నామినేషన్ ర్యాలీలు చూస్తే కామ్గా వెళ్తున్నారు, వేస్తున్నారు, వస్తున్నారు, ఎక్కడా కూడా అంత హడావుడి కనిపించట్లేదు, వారికి సంబంధించిన చర్చ సోషల్ మీడియా వేదికగా కనిపించటం లేదు. అంటే ఒక నామినేషన్ల పర్వమే ఆంధ్రప్రదేశ్ ప్రజల నాడి మూడ్ చెప్పకనే చెప్పేస్తోందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎవరు అవునన్నా కాదన్నా కూడా అధికార పార్టీ కొంత సోషల్ మీడియా వేదికగా చాలా యాక్టివ్గా ఉంటుంది. మాటకు మాట, లేకపోతే కౌంటర్ కౌంటర్, లేకపోతే ముఖ్యమంత్రి గారికి వారికి సంబంధించిన ఎలివేషన్లు ఇవ్వడంలో కానీ వాళ్ళు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. కానీ ఆ సోషల్ మీడియా హైప్ అంతా కూడా గాలి బుడగల నిన్నటితో పేలిపోయింది అన్న విషయం స్పష్టంగా మనకు కనిపిస్తోంది. నిన్న విశాఖ వేదికగా ముఖ్యమంత్రి గారు సజ్జల భార్గవరెడ్డి ఆధ్వర్యంలో సోషల్ మీడియా మీట్ అండ్ గ్రీట్ ఏర్పాటు చేశారు. అసలు 200 మందిని పోగేయడానికే చాలా కష్టమైన పరిస్థితి అక్కడ కనిపించింది. పోయిన సరే కష్టపడి ఏర్పాటు చేశారు. సో మీట్ అండ్ గ్రీట్ ముఖ్యమంత్రి గారితో అన్నారు. సో ఏం జరుగుతుంది అని అనుకున్నప్పుడు సామాన్యంగా అధికార పార్టీ సోషల్ మీడియాపై ఒక చర్చ ఉంటుంది,
వాళ్ళు అసలు ఒక మాట పడినవరు జగన్ గారిని, ఇలాంటి రకరకాల చర్చలు చూసాం వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు అని. కానీ మరి నిన్న అసలు అటువంటి మీట్ అండ్ గ్రీట్లో ముఖ్యమంత్రి గారిని ఒక యువత అడిగిన ప్రశ్నకి ముఖ్యమంత్రి గారు కళ్ళు తేలేసి అటు ఇటు దిక్కులను చూసిన వైనం కూడా అందరూ మాట్లాడుకున్న చర్చ, ఆ వీడియో చాలా వైరల్ అయింది. ఒకసారి పీసీఆర్ టీమ్ ప్లీజ్ ప్లే దట్ వీడియో. సార్ నాకు ఒకటి ఒక చిన్న డౌట్ ఉంది సార్, మీరు పొలిటీషియన్ అవ్వకముందు ఒక మంచి ఎంటర్ప్రినర్, అసలు ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు సార్? అండ్ నేను కూడా ఒక ఎంటర్ప్రినర్ని, యూత్ ని ఎంటర్ప్రినర్ గా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక మంచి సజెషన్ ఏమైనా చెప్తారనుకుంటున్నాను సార్. ఆమె ఒక యంగ్ ఆంటర్ప్రెన్యూర్ అంట వైజాగ్ నుంచి. మీరు పొలిటీషియన్, మీ పాలిటిక్స్ యాక్టివ్ పాలిటిక్స్ ముందు, యూ ఆర్ సక్సెస్ఫుల్ ఆంటర్ప్రెన్యూర్. As a young entrepreneur, would you like to give her some advice or suggestions? Amma, name I'll take the liberty to talk on behalf of CM Garu. Chala inspiring ga yuvati mukhyamantri garni nenu oka young entrepreneur avvalanukuntunnanu. So meeru modata ala vache inta politician ayyaru kada, ఎలా చేస్తే సక్సెస్ఫుల్ అవుతాము అని ఒక అడ్వైజ్ అడిగితే అడ్వైజ్ కూడా చెప్పలేని పరిస్థితి ముఖ్యమంత్రి గారు. అటు ఇటు దిక్కులు చూడటం, ఆ దాన్ని మళ్ళీ సజ్జల భార్గవరెడ్డి గారు అమ్మాయి ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలనుకుంటోందంట, మీరేమైనా సలహా ఇస్తారా అంటూ దాన్ని మళ్ళీ ఆయనకు వివరించే ప్రయత్నం, నువ్వే చెప్పే అన్నట్టు ఈయన సైగ చేయడం, దాన్ని నేను లిబర్టీగా తీసుకుంటున్నానని ఈయన చెప్పడం, అంటే సోషల్ మీడియా వేదికగా వచ్చినటువంటి హైప్ కూడా ఈ 58 నెలల్లో గాలి బుడగ మాదిరిగా పేలిపోయిన పరిస్థితి నిన్న మనం చూసాం. అంటే దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ కనిపిస్తూనే ఉంది. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ కూడా అధికార పార్టీ బేలతనం, డొల్లతనం, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు, సోషల్ మీడియా అంతా గాలిబుడగా ఇన్ని రకాల పరిస్థితులు అన్ని నెగిటివ్ గా కనిపిస్తున్నాయి. అటు కూటమి అలయన్స్ లో అభ్యర్థులు చూస్తే విజయోత్సవం, అసలు ఇక మెజారిటీ గురించే మాట్లాడకుండా ఈ సోదంతా వద్దన్నట్టు వీళ్లతో ఉంది పరిస్థితి. అసలు దెబ్బ మీద దెబ్బ, పుండు మీద కారం చల్లినట్టుగా ఇదంతా ఒక ఎత్తు అయితే నిన్న కూడా మనం చూసాం. ఎలా అంటే ఈసీ కేంద్ర ఎన్నికల కమిషన్ కొరడా జల్పించింది. ఎవరైతే భక్తజన ఐపీఎస్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెక్ పెట్టింది. ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఐ ఆంజనేయులకి, అలాగే విజయవాడ నగర కమిషనర్ కాంతిరాణ టాటాపై కొరడా జల్పించింది. వాళ్లను వేటువేసింది, వాళ్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని చెప్పింది. దీంతో ఈ సంఖ్య కూడా 13కు చేరింది. ఎవరైతే అపర భక్తులు, వీరస్వామి భక్తి ప్రదర్శించిన వాళ్ళున్నారో వాళ్లపై 13 మందిపై ఇప్పటి వరకు వేటు పడింది. అంటే ఏంటి మొత్తంగా ఏపీ ప్రజల నాడి, జరుగుతున్న పరిణామాలు స్పష్టంగా ఎవరు ఏంటి అనేది చెప్పకనే చెప్పేస్తున్నాయా? ఎట్లా చూడాలి పరిస్థితి? ప్రచారంలో బీ ఫామ్ల దగ్గర నుంచి, అభ్యర్థుల ఎంపిక నుంచి, నామినేషన్ల పర్వం నుంచి జరుగుతున్న తతంగం, సోషల్ మీడియా చర్చలు అన్నీ కూడా అధికార పార్టీకి వ్యతిరేక గాలి వీచే పరిస్థితులు, పవనాలు స్పష్టంగా చెప్తున్నాయా? సీన్ సితారేనా అన్న చర్చ ఆంధ్రప్రదేశ్ లో నామినేషన్ల పర్వం ప్రజల నాడిని చెప్పకనే చెప్పేస్తోందా? 19 రోజుల్లో ఇది మరింత క్లియర్ గా తేలబోతోందా? ముఖ్యమంత్రి గారికి, అలాగే అధికార పార్టీ సీన్ సితారేనా చర్చ ఎందుకు ఇంకా గట్టిగా వినిపిస్తోంది? చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు టీవీ శ్రీనివాస్ గారు, టీడీపీ నుంచి పిల్లి మాణిక్యరావు గారు, జనసేన నుంచి అడ్వకేట్ రజనీ గారు. అందరికీ స్వాగతం అండి. టీవీ శ్రీనివాస్ గారు, మీతో ప్రారంభిస్తాను. ఏదో అన్నం ఒక మెత్తుకంటే అయిపోయింది, మొత్తం అన్నం ఉడికిందో లేదో చెప్పచ్చు. నామినేషన్ జస్ట్ శాంపుల్ అనుకోవాలా? స్లేవ్ట్ ఆ పర్వం ఏంటి? ఎక్కడికక్కడిది విజయోత్సవాల్లాగా అనిపిస్తున్నాయి. మీకేమనిపిస్తుంది నామినేషన్ల పర్వం చూస్తుంటే, అధికార పార్టీకి, కూటమి అభ్యర్థులకి, మిగిలిన పక్షాలకి? ముందుగా మీకు, ఏబిఎన్ వీక్షకులకు, ప్యానల్ పెద్దలకు అందరికి గుడ్ మార్నింగ్. సీన్ సితారే అని మీరు చర్చ పెట్టారు. సీన్ సితారే అసలు దానికి దారితీసిన పరిస్థితులు ఏంటి అనేది మనం గనక తీసుకున్నట్లయితే, ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఈ పరిస్థితికి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి పట్ల ఎంత ఆశలతో ఆయన గెలిపించారు, కానీ ఆయన ఆశల్ని ఏ విధంగా నిలబెట్టుకున్నాడు, ఈ 5 ఏళ్ల పరిపాలనే మనకి కళ్ళ ముందు కనపడతా. ఎందుకంటే మనం నిన్న కూడా ఒక పొలిటికల్ స్టాల్ వార్ట్ ఇంటర్వ్యూ ఒకటి చూసాం. ఏది కేసీఆర్ మాట్లాడుతూ నిన్న ఏమన్నారు, ఏదో ఛానల్ ఇంటర్వ్యూలో ఏపీలో గెలవబోయేది జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నాడు అనమాట. ఇదే కేసీఆర్ ఏపీలో భూముల విలువలు ఎలా పతనమయ్యాయని చెప్పాడో మనం గతంలో విన్నాం. ఏది తెలంగాణలో 1 ఎకరం అమ్మితే ఆంధ్రాలో
10 ఎకరాలు వచ్చే పరిస్థితి వచ్చింది అని ఒక రకంగా భూముల విలువలన్నీ పతనమైన జగన్మోహన్ రెడ్డి పాలనలు అని చెప్పింది అతనే. అతను మేనల్లుడే చెప్పాడు అనమాట. ఏమని, అనంతపురం రైతులు తన దగ్గర వాపోయారు, 3 గంటలు కూడా కరెంటు రావడం లేదు అని చెప్పి చెప్పింది. అక్కడ ఉన్న టీచర్ల మీద లోన్ వేస్తున్నారని చెప్పింది కూడా హరీష్ రావు. అట్లాగే ఆయన కొడుకే చెప్పాడు కేటీఆర్ ఏమని, ఏపీలో రోడ్ల మీద ఒకసారి తిప్పి తీసుకొస్తే చాలు తెలంగాణలో టీఆర్ఎస్ కు ఓట్లే ఓట్లు అన్నాడు. అంటే ఏంటి ఇప్పుడు కేసీఆర్ యొక్క వ్యాఖ్యల వల్ల జగన్మోహన్ రెడ్డికి పడే 4 ఓట్లు కూడా చెడగొట్టడమా? ఇది జగన్పై ప్రేమతో మాట్లాడిన మాటలా కేసీఆర్, లేకపోతే ఆంధ్రపై ద్వేషంతో మాట్లాడిన వ్యాఖ్యలా? మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలే వాళ్ళ కళ్ళ ముందు ఉన్నాయన్నమాట. జగన్మోహన్ రెడ్డి ఏది పట్టుకున్నా అది తాడైనా కూడా ఫామ్ అయి కరుస్తారు. మనం చూసాం జనవరిలోనే రాజ్దీప్ సర్దేశాయికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ ఇవాళ కూడా మనం ముందు ఉందన్నమాట. ఏమని, మీరు ఓడిపోతే ఏం చేస్తారు అంటే నో రిగ్రెట్స్ అన్నాడు. అంటే తను ఓడిపోతాను అనేది 4 నెలల క్రితమే జగన్మోహన్ రెడ్డి గెస్ చేశాడు అనమాట. జనవరిలోనే ఆయనకి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడే నో రిగ్రెట్స్ అన్నాడంటే మరి ఇంకా రిగ్రెట్స్ ఎవరికి ఉండాలా, జనానికి ఉంటుందా? ఇవాళ విజయనగరంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారు, జనం స్కీమ్సే తన డ్రీమ్స్ అంటున్నాడు. స్కీమ్సే డ్రీమ్స్, మీరు ప్రతి స్కీమ్ లోనూ మీరు ఇవాళ అవినీతి కుంభకోణాలకు పాల్పడ్డారని జనం గగ్గోలు పెడుతున్నారు. ఆ జగన్ అన్న ఇళ్ల కాలనీల లేఅవుట్లు చూస్తుంటే జనం కళ్ళ ముందున్నాయి. ప్రతి నియోజకవర్గంలో 500 కోట్ల అవినీతి ఆ ఒక్క స్కీమ్ లోనే కనపడుతుంటే 10,000 కోట్ల స్కామ్ అది. అది మీ డ్రీమ్ అంటే స్కామ్ లే జగన్ డ్రీమ్స్ అనమాట. అంతే తప్ప జనం స్కీములు ఆయన డ్రీములు కాదు అనేది ఆయన అఫిడవిట్ చూసినా కూడా తెలిసిపోతుంది కదా. అఫిడవిట్ 41 పేజీల అఫిడవిట్ నిన్న పులివెందుల్లో సమర్పిస్తే ఎలా ఉంది ఆ 41 పేజీల్లో? 12 పేజీలు ఆయన నేర చరిత్ర, 20 పేజీలు ఆయన యొక్క ఆస్తుల లిస్టు. అంటే నేరాలు, డబ్బులే జగన్ కి 2 కళ్ళ. వాళ్ళు ప్రజల కళ్ళ ముందు కనపడుతుంది అనమాట. ప్రజలే ఆలోచిస్తున్నారు ఆయన చూసేది నేరాన్ని, ఆయన చేసేది నేరాన్ని, ఆయన చూసేది డబ్బుని, ఆయన సంపాదించేది డబ్బు. ఈ రెండిటి కోసం జగన్మోహన్ రెడ్డి దేనికైనా తెగిస్తాడు అనేది 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలన చెబుతుంది అనమాట. అన్ని మరి వాళ్ళ దుశ్శకునాలే కనపడుతున్నాయంటే కారణం అదే అనమాట. ఏది, ఆయన సామాజిక బస్సు యాత్ర ఏదో ప్రారంభించాడమ్మా, మొత్తం అందరినీ తిప్పాడు రాష్ట్రం మొత్తం. ఎక్కడ చూసినా సామాజిక బస్సు యాత్ర ఏమైంది, అది కాస్త తుస్సు యాత్ర అయిందన్నారు. ఇప్పుడు ఇవాళ ఈయన చేస్తున్నటువంటి బస్సు యాత్ర చూడండి, ఏది మేమంతా సిద్ధం అనే సభల్లో ఇప్పటికి 21 రోజులుగా తిరుగుతున్నాడు. కొన్ని 100 కోట్లు పైగా ఖర్చు పెట్టాడు. ఒక్కొక్క సభకి 10 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. ఒక్కొక్క సభకి ఆ సిద్ధం సభలకైతే మనం చూసాం 3,000 బస్సుల్లో ప్రజలను తీసుకురావటం, 2,500 బస్సుల్లో ప్రజలను తీసుకురావటం. ఇప్పుడు ఈ సభల్లో కూడా ఆర్టీసీ బస్సులు ఏ సభకైనా సరే 1,100 బస్సులు 1,500 బస్సులు పెడుతున్నా ఎవరు రానటువంటి పరిస్థితి. దుశ్శకునాలు అంటే ఇవే అనమాట జగన్మోహన్ రెడ్డికి. వాళ్ళ నామినేషన్లు వేస్తున్నాయేమో మీరు అన్నారు, ఏమని విజయోత్సవ యాత్రలుగా ఉన్నాయి తప్ప. నిన్న పవన్ కళ్యాణ్ నామినేషన్ మనం చూసాం, ఏది 10 కిలోమీటర్లు పోవటానికి 5 గంటలు పట్టింది. చేబ్రోల్లో ఆయన ఇంటి దగ్గర నుంచి పిఠాపురం రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి చేరటానికి 5 గంటల సమయం పట్టిందంటే జనం ఏ విధంగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి బ్రహ్మరథం పడుతున్నారో. మొన్న భువనేశ్వరమ్మ కుప్పంలో వేసినటువంటి అఫిడవిట్, చంద్రబాబు అఫిడవిట్ ఆ రోజు జరిగిన ర్యాలీలో కనపడింది. రాజమహేంద్రవరంలో పురంధేశ్వరి చేసినటువంటి దీంట్లో కనపడింది. హిందూపురంలో బాలకృష్ణ ర్యాలీ ఎలా జరిగిందో మనం చూసాం. అంటే ఒకవైపు ప్రతిపక్షాల నామినేషన్ ర్యాలీలేమో విజయోత్సవ ర్యాలీలుగా జరుగుతుంటే మరోవైపు జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర, సీఎం గారి బస్సు యాత్రే జనం లేక వెలవెల పోతుందంటే అక్కడే జగన్మోహన్ రెడ్డికి దుశ్శకునాలు. విజయవాడలో కూడా చూసాం కదండి, ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన సుజనా చౌదరి గారు అయితే అసలు పొద్దున్న సాయంత్రం వరకు, రజనీ గారు కూడా ఉన్నారు ఆ వ్యాన్ లో, వారితో కూడా మాట్లాడతాం మనం. అసలు అది కూడా నెవర్ బిఫోర్ చరిత్రలో హిస్టరీ అని చెప్తున్నారు దాన్ని కూడా అందరూ.
అది అసలు అక్కడున్న వైసీపీ అభ్యర్థులే జీర్ణించుకోలేకపోయారని చర్చ. ఒకసారి నేను టీడీపీ జనసేనతో కూడా మాట్లాడి మీకు మళ్ళీ ఛాన్స్ ఇస్తాను. పిల్లి మాణిక్రావు గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఏదో గాలి బాగుంది, అంతా చక్కగా ఉంది, పాజిటివ్ గా ఉంది, శకునాలు బాగున్నాయి, నామినేషన్ల పర్వం అయితే కన్నుల పండుగగా సాగుతోంది. ఇది విజయోత్సవాలా లేకపోతే రేపు పొద్దున మెజారిటీ గురించే దీన్ని మాట్లాడాలన్న చర్చ బిగినైంది, ఏం చెప్తారు? నమస్కారం అండి చంద్రబాబు, మీకు రజనీ గారికి శ్రీనివాస్ గారికి అందరికి వీక్షకులందరికీ నమస్కారం. వాస్తవానికి గాలి చేకునాలు ఆత్మలు వీటన్నింటినీ జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటారు. అతను చేసేవన్నీ పాపాలు కాబట్టి పాపాలు ఆత్మలు వాటిని గాలి ఆత్మ పక్కన పెట్టిన పల్సు మూడు నాడి మీ సైడ్ అనుకుందాం. అదే చెప్తా ఉన్నా, పనులైతే జగన్మోహన్ రెడ్డి చేశాడు అది పాపాలై ఆడుతా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఆయన ఏ పని చేశాడో అందరికీ తెలుసు. ఏ వర్గాన్ని బాధ పెట్టాడో, అందరినీ హింస చేశాడో, ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఉన్నాడో, బాధితులైనటువంటి ఎంత బాధించాడో ప్రజలందరూ చూసే వాళ్ళందరూ బాధితులుగా ఉన్న వాళ్ళు బలవంతంగా నువ్వు తీసుకొచ్చి అనుకున్నా కోట్ల రూపాయలు కుమ్మరించాలనుకున్నా నీ మీటర్ రాదు. ఎందుకు వస్తావు? ఏ బాధితులు మర్చిపోతాడా? ఏ కుటుంబంలో సభ్యుల్ని వస్తారా? ఏ హామీలు నెరవేర్చకుండా మీకు చేసే మాటలు చెప్తే ప్రజలు వస్తారా? ఈరోజు వచ్చేటువంటి పరిస్థితి లేదు. అందుకనే జగన్మోహన్ రెడ్డి సభలు ఎక్కడ పెట్టారా ఎవరు నిలబడతలేదు. తీసుకొచ్చేటువంటి వాళ్ళు కూడా విశాఖపట్నం నిలబడేటువంటి పరిస్థితి ఉంది. విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర పర్యటన ఉంటే ప్లీజ్ కంటిన్యూ. మేడం నా మాట వినపడుతుందండి? వినిపిస్తుంది, చెప్పండి. ఓకే, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో ఆ పాపాలన్నీ కూడా ఇప్పుడు చుట్టుకుంటా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వర్గాన్ని ఇబ్బంది పెట్టాడు, ప్రతి యువతని ఇబ్బంది పెట్టాడు, మహిళల్ని ఇబ్బంది పెట్టాడు. ఇచ్చినటువంటి హామీ ఒక్కటి కూడా నెరవేరు. అలాంటప్పుడు జనాన్ని బలవంతంగా తరలిస్తాడు, నేను డబ్బులు ఇస్తే వాళ్ళు వస్తారని, నేను చెప్పే మాయ మాటలు ఖచ్చితంగా వింటారని జగన్మోహన్ రెడ్డి అనుకోవటం చాలా భ్రమ. మీరు విశాఖపట్నంలో చూశారు, విశాఖపట్నంలో కనీసం జగన్మోహన్ రెడ్డి బస్ వాళ్ళకు ఉన్నటువంటి సెక్యూరిటీ తప్ప 20 మంది కూడా లేనటువంటి పరిస్థితి. ఎందుకు వచ్చింది? దీనికోసం నేను ఇది చేశాను అని చెప్తే జనాలు నమ్మితే నిజమనుకుంటే వస్తారు తప్ప మోసం చేయాలనుకుంటే ఎట్లా వస్తారు? అదే క్రమంలో చంద్రబాబు నాయుడు గారు సభలు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు సభలు కానివ్వండి, లేకపోతే బీజేపీ పెట్టినటువంటి సభలు కానీ జనం వ్యతిరేకంగా వస్తా ఉన్నారు. సరే, జనం సభలకు వస్తా ఉన్నారు, జగన్మోహన్ వ్యతిరేకత వచ్చేసింది, ప్రజలు జగన్మోహన్ రెడ్డిని నమ్మటం లేదు, ఇది ఒకటి అనుకుందాం. ఈ రోజు అన్నట్టు నామినేషన్ కనుక చూస్తా ఉంటే ఒకటి నుంచి ఒకటి పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ చూశారు. నేను అట్లాగే బోడమ్ గారి, మీరు పెంసాని గారి చెప్పారు, ఇప్పుడు చెప్పేటప్పుడు పెంసాని గారి నామినేషన్ పర్వం దాదాపు 6 గంటలు కూడా ఆయన కనీసం 3-4 కిలోమీటర్లు 6 గంటలు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. నిన్న పుల్లారావు గారు జరిగింది, విపరీతంగా జనం వస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రజలు విజ్ఞులు, ఓటేశారు, అధికారంలోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఈ దేశంలో ఎవరైతే ఓటర్ ఉన్నాడో ఓటు వేసిన తర్వాత 6 సంవత్సరాలతో ఇతర చేయడు, ఇతర రాజ్యాన్ని ఉల్లంఘిస్తా ఉన్నాడు, కేవలం తన ప్రయోజనం కోసం ఆస్తులు పెట్టుకోవటం కోసం చేస్తా. మీరు ఒకటి గమనించారో లేదు, అధికారంలో ఉన్నప్పుడు 58 నెలల్లో కాస్త వెనక్కి వెళ్తే మీరు ఒక సభ ర్యాలీ పెట్టాలంటే కూడా ఆయా నియోజకవర్గాల్లో పోలీసుల సహకారం కావాలి, లేకపోతే స్థానిక నాయకత్వం వెళ్లొద్దనో లేకపోతే ఆదేశాలు జారీ చేయడమనో వాళ్ళ అధికార పార్టీకి తరలించే అవకాశం వెసులుబాటు ఉంటుంది. ఇప్పుడు వన్స్ కోడ్ వచ్చేసి ఇంక ఎలక్షన్స్ దగ్గర పడిపోయిన తర్వాత ప్రజలు ఇవన్నీ స్వచ్ఛందంగా బయటకు వచ్చి బంబాట్ చేసి చూపించేయచ్చు, అది ఇప్పుడు కనిపిస్తుందంటే మీరేమంటారు? ఖచ్చితంగా 100% మనం ఈ 5 ఆరులో ప్రతిసారి అన్ని విషయాల మీద డెబెట్లు, ఎంత దారుణండి, బయటకు వచ్చే వాళ్ళు కాదు, రాణించే వాళ్ళు కాదు, హౌస్ అరెస్ట్ కూడా అయ్యేవాళ్ళు ఎక్కడికక్కడ. ఇప్పుడు అలా లేదు, హౌస్ లో బయటకు వస్తున్నారు అంతా. అలాంటి పరిస్థితులు ఉండేవి. కానీ అంటున్నాను, ప్రజలు మనకి 6 నెలల్లో మనం ఎన్నుకున్నటువంటి నాయకుల్ని రిటర్న్ ఇస్తున్నటువంటి అధికారం లేదు రాజ్యాంగం ప్రజలకి.
మరి మనకి అతను తప్పులు చేస్తున్నాడు, హత్యలు చేస్తున్నాడు, లేకపోతే దోపిడీ చేస్తున్నాడు కాబట్టి నేను చేస్తానడానికి అధికారం లేకుండా రాజ్యాంగం కల్పించలేదు. అందుకనే చేశారు. ఆ వెయిట్ చేయడం అనేది మీకు స్పష్టంగా కనపడతా ఉంది. ఇప్పుడు 5 చౌకాల జగన్ యొక్క పాలన పోయి ఏదైతే ఈసీ పరిపాలన వచ్చిందో, ఈసీ పరిపాలన వచ్చిన వెంటనే ప్రజలు స్వేచ్ఛగా ఇచ్చుకున్నటువంటి పక్షాలు వస్తా ఉన్నారు. మేము చేయడానికి సిద్ధపడుతున్నాం అనే వాతావరణాన్ని చూపిస్తున్నారు ప్రజలు. తండోపతండాలుగా వస్తున్నారు. ఒక పక్కన 1 కోట్ల రూపాయలు పెడతారని అక్కడికి వచ్చేటువంటి ప్రజలు లేరు. ఒక పక్కన డ్రామా ఇప్పటికీ మీరు చూసారు జగన్మోహన్ రెడ్డి మీద నిధులు ఉన్నటువంటి గీతకి తెల్లగా కనపడేటువంటి సానుభూతి లేదు, వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇక ఏ సవాలు రేపు పొద్దున ఒక వెనకబెట్టుకొని ఉద్యోగ నమ్మరు ప్రజలు, ఏ పరిస్థితులు నమ్మరు ప్రజలు. స్వేచ్ఛగా ఈ రోజు రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు. అందుకనే ఉన్నటువంటి లేకపోతే కూటమి నాయకులు ఎక్కడైనా నామినేషన్ వేస్తున్నాయి, మీటింగ్లు పెట్టుకుంటున్నా తండోపతండాలుగా వస్తే వాళ్ళ యొక్క భాగాన్ని మర్చిపోయినట్టుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏ అవకాశం ఎన్నికల నాటికి అవకాశం ఉండాలని స్వేచ్ఛని బాబుని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకనే ప్రతి చోట నామినేషన్లు ఒక పెద్ద పండుగ వాతావరణంలో జరుగుతూ ఉన్నాయి. దాదాపు లక్షల మంది తోటి ఎక్కడ లక్షల మంది తోటి అక్కడ వైసీపీ వాళ్ళు ఎవరైతే ప్రజల దగ్గర ఏదో సోషల్ మీడియాలో ఏదో చూస్తా ఉన్నారు తప్ప ప్రజల దగ్గరకి సోషల్ మీడియా బతుకుందని అనిపిస్తుందా మీకు? ఆ సోషల్ మీడియాలో అమ్మాయి పాప నేను ఎంటర్ప్రెన్యూర్ అవుతాను ఏదైనా సలహా సంప్రదింపు చెప్పండి అని అడిగితే ఆయన పక్కన ఆయనకి చెప్పమన్నారు కదా. మరి అసలు ఎంటర్ప్రెన్యూర్ అంటే ఆయనకు అర్థమైందో లేదో, యువతకి మరి జాబులు ఇచ్చే విషయంలో ఆయనకు సలహాలు ఇచ్చే విషయంలో క్లారిటీ ఉందో లేదో మీకు దానిపై మీ కామెంట్ ఏంటి? ఇంకా మీరు సోషల్ మీడియా సోషల్ మీడియా అంటారేంటి? సోషల్ మీడియా ఇంతకు ముందు బాగానే పనిచేసింది. ఎంత బాగా పనిచేసిందంటే జగన్మోహన్ రెడ్డి 10 అబద్ధాలు చెబితే వాళ్ళు 100 అబద్ధాలు చేసేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఒక తప్పుడు రిపోర్ట్ గారు ఇస్తే ఇది మేము అచ్చెన్నాయుడు గారి సంతకం మీద, చంద్రబాబు నాయుడు గారి సంతకం మీద తప్పు పెట్టేవాళ్ళు, చేసే లెటర్లు పంపుతా ఉండేవాళ్ళు, మార్పింగ్ లెటర్లు చేస్తా ఉండేవాళ్ళు, మార్పింగ్ వీడియోస్ చేస్తా ఉండేవాళ్ళు, ఇంత గందరగోళం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళకి సక్రంగా పరిసరాలు తెలియదు లేవో తెలియదు, కానీ ఇప్పుడు ఇది లేదు. ఎందుకంటే న్యాయం ప్రజలందరికీ అందుతా ఉంది, వార్తలు ప్రజలందరికీ వెళ్తా ఉంది, వార్తలు కూడా ధైర్యంగా మన లాంటి ఛానల్తో అనేటువంటి నిరంతరం చెబుతుంది. ఎదుర్కొని నిన్న ఎంత వచ్చిందంటే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకి మీరు ఆదర్శంగా ఉండాలి అనేసి కోరుకుంటా ఉన్నాం. మీరు ఎన్నికల్లోకి లేక ముఖ్యమంత్రి కాకముందు గొప్ప పారిశ్రామికవేత్త అంట అంటే ఆ మాట లేదు ఎంటర్ప్రైనర్ అంటే అని చెప్పి నేను నవ్వుకుంటూ ఏం చెప్పాలో అర్థం కాక అటు ఇటు చూస్తూ ఉంటే గతంలో లోకేష్ గారు కూడా ఇలా యువతతో జాబ్స్ విషయంలో కానీ ఆంటర్ప్రెన్యూర్స్ అవ్వాలనుకున్న వాళ్ళతో కూడా యువగణం పాదయాత్రలో చాలా మీటింగ్స్ అవి కండక్ట్ చేశారు. అప్పుడు ఆయన ఏదైనా క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చేసేవారు, తెలిస్తే నీ ఇన్ఫర్మేషన్ మీద నేను గ్యాదర్ చేసి బట్ అడ్రస్ చేస్తాననేవారు. ఇక్కడ అడ్రస్ కూడా ఏం కనిపించలేదు నిన్న. ఏమేమి చదువుకుంటున్నారో వాటికి సంబంధించినటువంటి ఆ పరిస్థితిలో ఏమేమి చదువుకుంటున్నారో వాటికి సంబంధించినటువంటి పరిశ్రమలు ఆ పరిశ్రమల్లో ఉద్యోగ మాట్లాడదాం ఒక్క నిమిషం ఒక్కసారి, అంటే కొంచెం ఇంకా ఏదో లిటిల్ డిస్టర్బెన్స్ ఉంది మీద, ఒకసారి జనసేనతో కూడా మాట్లాడి నేను మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. రజనీ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఏంటి నిన్న మీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి నామినేషన్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టే సాగింది ఒకటి, అలాగే మీరు చాలా నామినేషన్ ర్యాలీలో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు, కుటుంబ అభ్యర్థులకు సపోర్ట్ చేస్తూ విజయవాడ వెస్ట్ లో సుజనా గారితో కూడా మీరు పార్టిసిపేట్ చేసినట్టున్నారు. ఏమనిపిస్తుంది నామినేషన్లు అన్ని చూస్తే? ఎంత తొక్కుదామంటే మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెడితే అంత మంచి అవుతున్నట్టుంది ప్రజలు నాడి కనిపిస్తున్నట్టుంది, మీరేం చెప్తారు? చాలా మాట్లాడుతున్నాం, నిజాలు చూస్తున్నాం,
నేను అడిగిదాన్ని ఇక్కడికి వస్తారని. ఈసమ్మా మరి మీరు ఎందుకు మాట్లాడారు సార్? మనం అన్ని సార్ రజనీ గారు ప్లీజ్ కంటిన్యూ అండి. మేడం ఈ రోజు ఏదైతే జనాల్లో స్పందన అనేది బిగినవుతుందో, ఇప్పటి వరకు భయంలో ఉన్న ప్రజలు ఎలక్షన్ కోడ్ ఆన్ అయ్యాక కూడా ఆలోచించిన ప్రజలు ఎప్పుడైతే నామినేషన్ పర్వం ఎదురవుతుందో అవతల వైసీపీ వాళ్ళకి తెలియాలి టీడీపీ కూటమి జనసేన బీజేపీ ప్రాబల్యం ఏంటి అని. అనే దానికోసం ఈ రోజు మెయిన్ రోడ్డు మీద ర్యాలీ పోతుంటే షాపుల నుంచి బయటకు వచ్చి కండవాలు జెండాలు చూపించిన పరిస్థితి మేము లైవ్ లో చూసామంట. ఈరోజు ఇందాక సార్ చెప్తున్నట్టుగా పెళ్లి మాణిక్యరావు గారు పెమసాని గారి క్యాన్వాస్ మీద మేము ఇద్దరు ఉన్నాం. అసలు ఈ రోజు రోడ్డు మీద వస్తుంటే షాపుల్లోంచి పెద్ద పెద్ద కాంప్లెక్స్ల్లోంచి బ్యాంకుల్లోంచి కూడా జనాలు బయటకు వచ్చేసి ఇండివిజువల్ గా పార్టీ జెండాలు చూపించేసారు మేము మీతోనే మా ప్రయాణం అని. అదే రకంగా నేను సుజనా చౌదరి గారి దగ్గర భవానీపురం క్యాన్వాస్ లో ఉన్నప్పుడు కూడా ముస్లింస్ అందరూ అటువైపే ఉంటారు అనేది లేదండి. ముస్లింస్ అందరూ కూడా ఇక్కడ చాలా చైతన్యవంతమైన ముస్లింస్, వీళ్ళు అభివృద్ధి కోరుకునే ముస్లింస్. షరీఫ్ గారు లాంటి వ్యక్తి టీడీపీలో బలంగా ఉండి అమరావతిని కాపాడినటువంటి నేతృత్వం మాకు ఈ రోజుకి కూడా చాలా గొప్ప విషయం అండి. మా కళ్ళకి మా అమరావతికి చంద్రబాబు గారు ఎట్లానో షరీఫ్ గారు కూడా అట్లానే అంటున్న అమరావతి రైతులు. వీటన్నిటికంటే మించి గతంలో జలీల్ ఖాన్ గారి కూతురు ఉంచినప్పుడు ఓడించి వెల్లంపల్లిని గెలిపించారంటే ముస్లింస్ అందరూ ముస్లింస్ వెనకాలే ఉండరండి. ముస్లింస్ అభివృద్ధి వెనకాల ఉంటారు, రాష్ట్ర భవిత వెనకాల ఉంటారు, రాష్ట్ర విస్తృత స్థాయి ప్రయోజనాల వెనకాల ఉంటారు, అధినాయకుడి ఆదర్శాల వెనకాల ఉంటారంటూ సుజనా చౌదరి గారికి పట్టిన బ్రహ్మరథం కళ్ళతో చూస్తే కళ్ళు చెదిరిపోయినాయండి. అక్కడ ఎవరు అభ్యర్థి అనేది ఎంతవరకు మాకే తెలియట్లేదండి. మా పోతును మహేష్ నుంచో పెట్టారా పాపం, లేకపోతే అక్కడ ముస్లిం నాయకుడు నుంచో పెట్టారా అంటే మా పక్షాన ఏదైతే సుజనా చౌదరి గారి పక్షాన జలీల్ ఖాన్ వారు ఏవైతే మీరా గారు అదే రకంగా బేగ్ గారు వీళ్ళందరూ కూడా ముస్లింస్ అందరూ అభివృద్ధి కోరుకునే ముస్లింస్ చైతన్యవంతులండి. ఈ రోజు రాష్ట్రానికి రాజధాని వస్తే ఫస్ట్ డెవలప్ అయ్యే ఏరియా విజయవాడ వెస్ట్ అండి, వర్షనగరిచ్చా. అసలు వ్యాపారాలు అంటే రీసెంట్ గా గోల్డ్ మెడల్ షాప్ ఓపెనింగ్ కి పిలుస్తారండి, ఒక పెద్ద బాలీవుడ్ స్టార్ ని పిలిచారు. ఆవిడ ఈ రోజు ఏంటి ఇంత పెద్దగా జరుగుతుందంటే రాజధాని వచ్చేస్తుంది, ప్రభుత్వం మారిపోతుంది, నాలుగైదు బ్రాంచ్లు పెట్టేసుకుంటున్నామంటూ వర్తక వాణిజ్య వ్యాపార రంగాలు మొత్తం సిద్ధమైపోయినాయండి. ఈ రోజు నిరుద్యోగులకి నమ్మకం వచ్చేసింది, ఇక డిఎస్సీ రిలీజ్ చేసేస్తారు, మేమందరం ఇక సిద్ధమైపోవచ్చని. కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం మారిపోతుంది, మార్చేది మేమే అంటూ నామినేషన్ రోజే బయటకు వచ్చి రాష్ట్ర ప్రజలు ఇంకా ఇప్పటి వరకు దాక్కున్నాం, ఇక పైన మా ప్రయాణం మీతోనే అంటున్న సూచనలు చూస్తుంటే నిజంగా వండర్ వండర్ అయిపోయామండి. ఈరోజు ఇది చాలా గొప్ప శుభ పరిణామం. వైసీపీ ఓటమి అనేది నామినేషన్ లోనే విజయోత్సవ ర్యాలీగానే కనపడుతుందండి. ఇందాక మీరు చెప్పినట్టు సీన్ సితారే కాదు, సినిమా చూపిస్తామామా అనే కొటేషన్ తో రాష్ట్ర ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి ఎలాగో జగన్ మామయ్య కాబట్టి జగన్ మామయ్య మీకు ఒక మంచి సినిమా చూపిస్తాం, ప్రజలు తిరగబడితే ఎలా ఉంటుంది, వారు వన్ సైడ్ అవుతుంది అంటూ ఈ రోజు ఇక ఎలక్షన్ పర్వం వాళ్ళ దగ్గరుండి చేపించగల సమర్థతతో ప్రజలు వచ్చేస్తారండి. ఇక మేము వాళ్ళని పురమాయించక్కర్లా, అమ్మ మీరు ఓటేయండి చెప్పదు, అమ్మ మేము ఓటేస్తామమ్మా, రాజధాని లేక దిక్కు లేక ఉద్యోగాలు లేక పిల్లలు బెంగళూరు చెన్నైలో పోతుంటే మాకు తెలియదా బాగా, మీకంటే మాకు ఎక్కువ అవసరం, మీరు నాయకులు, ఓడిపోతే మళ్ళీ వెళ్ళి మీ వ్యాపారాలు చేసుకుంటారు, మా పరిస్థితి ఏంటి, ప్రజల పరిస్థితి ఏంటి, ఓటు విలువ మాకు తెలుసు, ప్రభుత్వాన్ని మార్చాల్సిన ఆవశ్యకత మీకంటే ఎక్కువ మాకే ఉంది. ఈరోజు చంద్రబాబు గారు ఓడిపోతే మళ్ళీ పోయి రెస్ట్ తీసుకుంటారు, 75 ఏళ్ల వయసులో ఏం చేస్తారు, మా నాయకుడు మళ్ళీ పోయి సినిమాలు తీసుకుంటాడు, ఆ బీజేపీ సెంట్రల్ ఆధిపత్యంలో ఉంది. కానీ ఇక్కడ ఓడిపోతే నష్టపోయేది రాష్ట్ర ప్రజలే కాబట్టి వాళ్ళు చైతన్యం అయిపోయారు, వాళ్ళన్నిటికీ సిద్ధం అయిపోయారు. ఈ రోజు ఎలక్షన్ వన్ సైడ్ అవబోతుందని మరొక్కసారి చెప్తున్నానండి. కానీ రజనీ గారు ఒక పాయింట్, ఇప్పుడు ముఖ్యమంత్రి గారి శైలి పద్ధతులు తెలిసిన వాళ్ళు కూడా సరే ఆయన రాజ్దీప్ సర్దేశాయ్ గారితో మాట్లాడినా లేకపోతే అంత తేలిగ్గా వదిలే వ్యక్తి కాదు అనేది ఒక చర్చ. రెండు, ఈ మధ్య గాయమైపోయిన తర్వాత ఆయన ఆ అంశాన్ని పదే పదే కోట్ చేస్తూ ఇది ఇక్కడతో ఆగదు, అన్నీ చెప్తాం అన్నీ చేస్తాం అంటున్నారు. గత ఎన్నికల్లో చూస్తే ఎలక్షన్స్ కు ముందు ఎటువంటి ఇన్సిడెంట్స్ జరిగాయి, ఎటువంటి ఏం చోటు చేసుకున్నాయని అందరు చూశారు. ఇప్పుడు ఇది ఎక్కడితో ఆగదు, ఏం జరిగిద్దో లెక్క లెక్క చెప్తామని అంటే మళ్ళీ 19 రోజులు ఉంది.
లేదండి లేదండి, మీరు అందాక అన్నారు గతం అయ్యి పోయిందని, అయ్యింది పోయిందండి. బీసీలో పాపం ఒక బిడ్డని, అంటే ఇద్దరు కమ్యూనిటీ వాళ్ళని మట్టి పిసుకునే వాళ్ళంత వచ్చి మర్డర్లు చంపబోయారు అంటూ కేసులు వేసేస్తే బీసీలు అందరూ ఒక తాటి మీదకి వచ్చేసారండి. ఎందుకంటే గురి చూసి కొట్టడానికి ఇక్కడ ఎవరు, అతడి సినిమాలో మహేష్ బాబు లేవు, చీకట్లో కొట్టడానికి ఈయనని కృష్ణార్జునులో అర్జునుడు కాదు. సో ఖచ్చితంగా ఇది ఆ సిపి ఎవరైతే క్రాంతి రంటాట కొట్టాడు అన్నాను. నువ్వు సిపియు కదా, నీకు రివాల్వర్ షూట్ చేయడం వచ్చు కదా, ఇదైతే కదిలే టార్గెట్ ని రీచ్ అవుతావా, కదలని టార్గెట్ ని రీచ్ అవుతావా, పరిగెత్తే టార్గెట్ ని రీచ్ అవుతావా, చీకట్లో గురి చూసి ఒక రాయితో ఇద్దరిని కొట్టడానికి, నువ్వైనా బుల్లెట్ వాడితో రాయి కొట్టడానికి అంటే విలువిచ్చి కారంలో నువ్వురా నువ్వు వచ్చి కొట్టు అంటూ కోర్టులో ముందే నేను మీడియా ముందే సవాల్ విసిరానండి. ఈరోజు కృష్ణానది భారతికి మట్టి మోసిన వాళ్ళని ఈరోజు మర్డర్ కేసులో ఇరికిస్తే మా కృష్ణమ్మ ఊరుకోదు, మా కనకదుర్గమ్మ ఊరుకోదు, ఒక ఆయన బలయ్యాడు ఈ కొండలో ఆ కొండ నాది అని మళ్ళీ మీరు పోయి మా విజయవాడ పరిసర ప్రాంతాల్లో చేస్తున్నారు. ఈరోజు ఒక సినిమా పోయినందుకు గాను వల్లంపల్లి గారు కన్ను పగిలిందా, మరి కన్ను ఉందా లేదా, ఒకసారేమో ఎడం కంటికి ట్యాగ్ వేస్తారు, ఇంకోసారేమో కుడి కంటికి ట్యాగ్ వేస్తారు, ఆ డాక్టర్లకి చెప్పాలి సరిగా మర్చిపోతున్నారు. వీడన్నిటికంటే మించి కంటికి దెబ్బ తగిలినా, కంటి నవాలకి పైన దెబ్బ తగిలినా, ఏ బుద్ధి తక్కువ బుద్ధి ఉన్న పాపం డాక్టర్ గారైనా ఒక సూచన ఇస్తారు, అయ్యా మీరు మాట్లాడకూడదు, మీరు బయటికి రాకూడదు, బస్సు పడకూడదు, మాట్లాడితే కంటి నరాలు దెబ్బతింటాయి అని. మరి నువ్వు వెల్లంపల్లి గారు టప్ప 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 ప్రెస్ మీట్లు పెట్టేస్తున్నారు, మరి కన్ను ఉంటుందో పోయిద్దో, హ్యాండిక్యాప్ కోటలో ట్రై చేస్తారేమో. దయచేసి పిచ్చి డ్రామాలు ఆపేసి రాజకీయంలో ఏం చేసాం ఏం చేయబోయాం, సంక్షేమం సంక్షేమం సంక్షేమం. ఇంట్లో కూర్చున్న వివాహిత గృహిణి కూడా బీరువాల డబ్బుల్ని ఎలా ఖర్చు పెట్టాలో చెప్పింది, డబ్బులు సంపాదిస్తే తెలిసింది. అంటే అభివృద్ధి చేయడం చేతగాని వాడు ఖజానాల డబ్బులు దానికి కొంచెం దీనికి కొంచెం అంటూ కొంత అటిస్తూ కొంత గాలి మళ్లిస్తూ దారి మళ్లిస్తున్న వైనం రాష్ట్ర ప్రజలందరూ చూశారు. నొక్కితే తాంద్రిగిద్దేమో కానీ డబ్బులు పడట్లేదండి రాష్ట్ర ప్రజల ఖాతాలో. డేవి శ్రీనివాస్ గారు, ఒకటి ఇందులో మీరు అన్నారు గాలి మళ్ళింది లేకపోతే ప్రజల నాడి చెప్తోంది, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఏవైతే ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి డబ్బు కానీ లేకపోతే తన టీం అధికారులని వాళ్ళందరినీ నమ్ముకున్నారో వాళ్ళందరి భక్తులకు కూడా వేటు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కరెక్ట్గా ఎలక్షన్స్కు ముందు స్వామి భక్తి ప్రదర్శించిన వాళ్ళందరికీ కూడా పంపిస్తున్నారు, కొంతమంది అస్సాం వెళ్ళారు, కొంతమంది ఏమో అసలు ఎన్నికల విధులకే దూరంగా ఉంచమని చెప్పారు, దీన్ని ఎలా చూస్తారు? ఇది కూడా ఇంకొక దెబ్బ కదా. గులకరాయి మామూలుగా గ్రౌండ్ లో ఇద్దరికి తగిలింది, జగన్మోహన్ రెడ్డికి తగిలి ఎగిరి వెల్లంపల్లికి తగిలింది, కానీ ఆ గులకరాయి కనపడలేదు. అది కాస్త ఇప్పుడు వచ్చి ఎవరికి తగిలింది, పటికి బెల్లం ఏమో నోట్లో వేసేసుకున్నారు, మళ్ళీ రాయి చూపించాల్సి వస్తుంది. ఆ రాయి ఇంకా గిర్రం తిరుగుతానే ఉంది, వచ్చి ఇవాళ సిపి కాంతి రాణాకు తగిలి ఎగిరొచ్చి మళ్ళీ పిఎస్ఆర్ ఆంజనేయులు కన్ను బాగొట్టిందా అంటే, ఇప్పుడు ఇవాళ ఎంతమంది బలవుతున్నారు, ఎంతమంది ఉన్నతాధికారుల్ని బలి తీసుకుంటున్నారు, ఇది కాదు కదా. ఇప్పుడు ఆరుగురు ఐపీఎస్ఎల్ని మొన్న తప్పించారు, ఇప్పుడు నిన్న ఒక ఇద్దరు ఐపీఎస్ఎల్ని తప్పించారు, అసలు ఇలా ఎంతమంది ఐపీఎస్ఎల్ని తప్పించుకుంటూ పోతారు? ఇది కాదు కదా, కేంద్ర ఎన్నికల సంఘం అయినా కూడా చేయాల్సిందేంటి, డీజీపీని మార్చాలి. ఏది డీజీపీని మార్చకుండా ఈ బోగీలు ఎంత సరి చేసినా వర్కౌట్ కాదు, ఇంజన్ కదా ఇక్కడ తప్పు చేస్తోంది. ఇంజన్ ని మార్చకుండా మీరు బోగీలను మారుస్తున్నామంటే ఆ రైలు ఎప్పుడు పోతుంది సరిగ్గా ట్రాక్ మీద? మనం చూసాం రాజశేఖర రెడ్డి హయాంలో కేవలం అప్పట్లో ఎస్ఎస్ యాదవ్ డీజీపీ రాజశేఖర రెడ్డిని పోలీస్ అసోసియేషన్ మీటింగ్ లో పోలీసులకు సీఎం బాగా చేశాడని పొగిడాడు. పొగిడినందుకే అప్పుడు ఆ కేంద్ర ఎన్నికల సంఘం ఏం చేసింది, ఎస్ఎస్ యాదవ్ ని తీసేసి మహంతిని పెట్టి ఎలక్షన్ చేసింది. ఏం ఇప్పుడు ఎందుకని డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని తీయడానికి కేంద్ర ఎన్నికల సంఘం వెనుకడుగు వేస్తోంది? మొన్న ఇచ్చిన ఆదేశాలు చాలావా తీసేయడానికి? ఏమని ఆదేశాలు ఇచ్చారు? శాంతి భద్రతలు జిల్లా అన్ని గాలికి వదిలేసి ఎస్పీలు రేంజ్ వదిలేసి ఐజీలు ఎక్కడుండాలా? సీఎం బస్సు డోర్ దగ్గర నిలబడాలా? సీఎం బస్సు డోర్ తీయగానే సీఎం బస్సు డోర్ దగ్గర వీళ్ళిద్దరిని నిలబడమని ఆదేశాలు ఇచ్చినారు అని చూడగానే అప్పుడే డీజీపీని తీసేయచ్చు ఆ ఒక్క సర్క్యులర్ తో. నిన్నిచ్చినటువంటి ఆదేశాలు ఎలా ఉన్నాయి? నిన్న సీఎం బస్సు యాత్ర ఎక్కడ తిరిగినా గానీ వంటింట్లో కత్తిపేటలో కూడా ఎత్తుకుపోతారంట, ఇళ్లల్లో కూడా తనిఖీలు చేయమని ఆదేశం ఇచ్చారంటే ఇంతకన్నా డీజీపీని తప్పించడానికి ఇంకా వేరే ఆదేశాలు ఏం కావాలా? ఎందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఉపేక్షిస్తోంది? రేపొద్దున మళ్ళా పింఛన్లు వస్తున్నాయి మరో వారం రోజుల్లో, ఈ పింఛన్ల పంపిణీ రేపొద్దున 1వ తారీఖు కూడా మరో 400 మందిని వృద్ధుల్ని ప్రాణాలు తీస్తారా?
మొన్న పింఛన్ల పంపిణీయే 40 మంది ప్రాణాలు తీశారు, రేపటి పింఛన్ల పంపిణీ 400 మంది ప్రాణాలు తీస్తారా అని జనసేన అని పవన్ కళ్యాణ్ కూడా ఆందోళన ప్రకటించాడు నిన్న. ఇప్పటికి కూడా మీరు సిఎస్ జవహర్ రెడ్డిని మార్చకుండా రేపొద్దున కూడా అదే ధనంజయ రెడ్డి, అదే మురళీధర్ రెడ్డి, అదే జవహర్ రెడ్డితో నులక మంచాలు మళ్ళా వస్తాయా? మంచాల మీద పండబెట్టి ఎండల్లో వాళ్ళని మోసుకుపోయి మళ్ళా ప్రాణాలు తీసి వైసీపీకి మేలు చేయాలని చూస్తున్న ప్రభుత్వ యంత్రాంగం, కేంద్ర ఎన్నికల సంఘం ఎందుకు ఇంత నిష్క్రియాపరత్వంతో వ్యవహరిస్తుందో మనకు అర్థం కాదు. కేవలం మొక్కుబడి చర్యలు, అరకొర నిర్ణయాలతో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సజావుగా సాగవమ్మ. ఇక్కడ పూర్తిగా ఆపరేషన్ జరగాలి. ఇక్కడ గుండుసుతో పొడిస్తే దగ్గర దారిలోకి వచ్చే ఏనుగు కాదు అది, అంకుశంతో పొడిస్తే తప్ప ఈ ఏనుగు మళ్ళా సరిగ్గా నడవదన్నమాట. ఇలా అంకుశ పాత్ర తీసుకుని మావటి వాడిగా మనకి ఎన్నికల సంఘం వ్యవహరిస్తుందో లేదో ఈ 10 రోజుల్లోనే మనకు తేలిపోతుంది అన్నమాట. ఇందాక మన రజని అమ్మ ఏమని చెప్తోంది, ఏదో సినిమా చూపిస్తే మావా అంటారు. ఆ సినిమా కాదు కానీ మీరు ఆ ఎపిసోడ్ ఇందాక సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి ఆ పిల్ల ఎవరో మాట్లాడింది, అది చూడగానే నాకేం కనపడిందంటే ప్రతిఘటన సినిమాలో కోటా శ్రీనివాసరావు విజయశాంతి గుర్తొచ్చారు. ఏది విజయశాంతిని చూసి కోటా శ్రీనివాసరావు ఏమంటాడు, ఇది నన్ను పొగుడుతుందా తెగుడుతుందా అంటాడు. అట్లాగే ఆ ఎంటర్ప్రెన్యూర్ కూడా జగన్మోహన్ రెడ్డి దిక్కు చూసి దిక్కులు చూసి ఎందుకు అటు ఇటు కళ్ళు తిప్పింది. ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలనుకుంటున్నాను మీలాగా ఎంటర్ప్రెన్యూర్, నాకు ఏమైనా సలహా ఇస్తారా? మీరు రెండు రంగాల్లో ఎలా అన్నారు, మరి ఆయన నాకు వినపట్లేదు వినపట్లేదు అంటున్నారు, అదేమిటో నాకు అర్థం కాదు. ఆయన గాబరా పడిపోయాడు, ఏమని ఈ పిల్ల నన్ను పొగుడుతోందా తెగుడుతోందా, ఎంటర్ప్రెన్యూర్ గా నేను పోయి 16 నెలలు జైల్లో ఉన్నాను, నన్ను సలహా అడుగుతుంది ఏంద్రా నాయన అని చెప్పి ఆయన ఒక్కసారిగా కళ్ళు తేలేసింది. అందుకనమాట ఏది, ఈ పిల్ల నన్ను పొగుడుతోందా తెగుడుతోందా, ఎంటర్ప్రెన్యూర్ గా సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ అంటోంది ఏంట్రా నన్ను, నా మీద ఇన్ని కేసులన్నీ కూడా ఎంటర్ప్రెన్యూర్ గా నాకు నా కంపెనీలో పెట్టుబడులు రాబట్టడం వల్లే కదా, నా ఎంటర్ప్రెన్యూర్ పరపతి ఏంటో ఆల్రెడీ హార్వర్డ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీల్లో క్విట్ ప్రోకో చర్చనీయాంశం అయింది కదా తల్లి అని అలా దిక్కులు చూశాడు. అలా అలా అనుకోవచ్చు, ఇలా కూడా అనుకోవచ్చు కదా. ఇప్పుడు మొన్న మధ్య ఎవరో మాట్లాడుతున్నారు, మన డిబేట్స్ లోనే మాట్లాడారు, ఏమంటే అసలు ఆయన బస్సు దగ్గరికి పొలాల్లోంచి పరిగెట్టుకుని వచ్చేస్తా ఉంటారు, ఇలాగ జెండాలు పట్టుకుని పరిగెడుతున్నారు, అసలు కెమెరా వాళ్ళని ఎలా వెంబడిస్తుంది, ఎలా షూట్ చేస్తుంది, ఇదంతా ప్లాన్డ్ కాకపోతే ఏంటి అని. మరి ఇది కూడా అన్ప్లాన్డ్ ఏమో, సడన్ గా ఈ లిస్ట్ లో ఈ క్వశ్చన్ లేదేమో, ఇలా అడుగుతారని ఆ ప్లాన్ లేదేమో, అలా అనుకోవచ్చు కదా. లిస్ట్ లో ఏంటని, తలసరి ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ 11వ స్థానానికి తెచ్చాడమ్మా, 11 మంది ఎమ్మెల్యేలు గెలిపిస్తే చాలని జనం అనుకుంటున్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్ ని 17వ స్థానానికి తెచ్చాడమ్మా, 17 మంది ఎమ్మెల్యేలు గెలిపిస్తే చాలని జనం అంటున్నారు. మానవాభివృద్ధి సూచీలో 25వ స్థానంలో పెట్టాడు కాబట్టి 25 ఎమ్మెల్యేలను గెలిపిస్తే చాలు అని జనం అనుకుంటున్నారు. అతను ఆంధ్రప్రదేశ్ ని ఎంత అధోగతి పాలు చేశాడు, వైసీపీని అంతే అధోగతి పాలు చేస్తారు రేపటి ప్రజా తీర్పులో. పిల్లి మాణిక్యరావు గారు, 18 రోజులు ఉంది, ఉత్కంఠ భరితంగా ఉంది, ఏమైనా జరగచ్చు, అబ్బమ్మ అటు అవ్వచ్చు ఇటు అవ్వచ్చు, కానీ బట్ మీకైతే ప్రస్తుతం నాడి కనిపిస్తోంది, ప్రజలు చెప్పకనే చెప్తున్నారు అన్నది చర్చ, కానీ 18 రోజుల్లో ఏదైనా జరగచ్చు, ప్రిపేర్డ్ అని. మేడం గారు, రాజకీయ పార్టీలుగా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలనుకున్నటువంటి ఆకాంక్షతోటి ఈ కూటమి నాయకులు కూటమి అభ్యర్థులు మొత్తం కూడా అన్నిటికీ సిద్ధంగా ఉన్నారు. అయితే ఇక్కడ జగన్ కి జనానికి మధ్య పోరాటం జరుగుతూ ఉంది. జగను మనుషుల్ని చంపైనా సరే అధికారంలోకి రావాలనే ఒక తపనతోటి ఆతురతోటి ఉన్నాడు. అతను పెద్ద నేర వ్యూహాలు కలిగినటువంటి వ్యక్తి, ఎలాంటి నేర వ్యూహాలు ఎప్పుడు చేస్తాడనేది కూడా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. అయితే కొంతమేరకు అవగాహన వచ్చినప్పటికీ కూడా రాయి దాడి చేయించుకుంటాడు స్వేయ దాడి అని చెప్పేసి ఎవరు కూడా ఊహించుకోలే. ప్రజలు నవ్విపోతారు, ప్రజలు తిట్టుకుంటారు, అసహించుకుంటారు, లేకపోతే ముఖం మీద ఏమన్నా వేస్తారు అనేది కూడా లేకుండా ఒక రాయే ఇద్దరికి ముగ్గురికి తగిలి కాలు కూడా గాయం చేసింది అని అంటే మనకి సిక్కుండదేమో, కానీ జనం తవ్వుకుంటారు కదనే ఆలోచన కూడా చేయలేదు. అందుకే అంటున్నాను రాయి దాడి ఊహించలేదు, 18 రోజుల్లో ఏమైనా జరగచ్చు. నేనది అంటున్నా మేమైతే సిద్ధంగా ఉన్నాం. మేము 5 సంవత్సరాల నుంచి ఇందాక మనం ప్రస్తావించాం, 5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడటం కోసం, ఈ రాష్ట్రాన్ని గౌరవాన్ని కాపాడటం కోసం, ఈ రాష్ట్రంలో ప్రజలకి అండగా ఉండటం కోసం ఎన్ని పోరాటాలు చేశాము.
రోడ్డు మీద తన్నులేదన్నామా, కేసులు పాలయ్యామా, పోలీస్ స్టేషన్ లోనే ఉన్నామా, నిర్బంధాలు ఎదుర్కొన్నామా, వందల మంది చనిపోయారా, తప్పుడు కేసులు పెట్టించుకున్నారా, ఇవన్నీ కూడా జరిగినాయి. కానీ ఈ రోజు ప్రజలు స్వేచ్ఛగా రోడ్డు మీదకి వస్తా ఉన్నారు. ప్రజలు ఏం చేసేటువంటి ధైర్యం జగన్మోహన్ రెడ్డి చేయకపోవచ్చు, కానీ తనకు తాను ఏమైనా చేసుకోవటం, లేకపోతే తన కుటుంబంలో వాళ్ళని ఏదన్నా చేయటం, ఒక సానుభూతిని క్రియేట్ చేసుకోవటం, ఏదైనా చేసేటువంటి అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి నేను అంటున్నా చాలా గొప్ప నాయకుడు అని చెప్పేసి గతంలో కీర్తించేవాళ్ళు. అభివృద్ధి విషయంలోనో, సంక్షేమం విషయంలోనో, ప్లాన్ చేయటంలోనో, పరిశ్రమలు తీసుకురావటంలోనో, కీర్తి ప్రతిష్టలు పెంపొందించడంలోనో చాలా గొప్ప నాయకుడుగా గతంలో నాయకుల్ని కీర్తించేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏడ్చాలనా ఏం చేస్తాడో పిచ్చోడి చేతిలో రాయిలాగా వ్యవహరిస్తా ఉన్నాడు. ఇప్పుడు చాలా చిన్నగా చెప్పాడు శ్రీనివాసులు గారు, ఎంత దారుణమైనటువంటి ఆదేశాలంటే ఆ గీత గీయించుకుంది అతడేనని అందరికీ తెలుసు. అతను సిగ్గుపడతల, అతను ఆ గీత గీయించుకున్న తర్వాత ఎలాంటి ఆదేశాలు ఇచ్చాడంటే పోలీసు వ్యవస్థ, ఏరియాలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి బస్ దగ్గరికి వెళ్ళి నిలబడాలని, ఎస్పీ డోర్ తీయాలని, ఎస్పీ కాపలాలు కాయాలని, డిఎస్పీ వాళ్ళ సెక్యూరిటీగా ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. నిజంగా ఇలాంటి ఆదేశాలు ఇవ్వాలంటే ఎంత ధైర్యం! అదే క్రమంలో ఈ ఆదేశాలు అమలు చేయడానికి కింది స్థాయి వాళ్ళు ఉన్నారంటే ఎంత చిక్కులేతనంతో ఎంత రోడ్డ పని చేస్తారో అనే భయం లేకుండా ఉన్నారు. ఇలాంటి వాటిలో ఒక సక్రమైనటువంటి ఎన్నికలు జరుగుతాయా? వేసినట్టే కదా, కొంత చర్యలు వేటు పడుతున్నాయి. ఇప్పటికి సంఖ్య 13 పడింది కాబట్టి అంత మరీ కూడా లేదు, చూడట్లేదు, నజర్ లేదు, పట్టించుకోవట్లేదు అంటానికి లేదు. రేఖగా వేసినట్టే ఇలా చర్యలు వరుస పెట్టి జరుగుతున్నాయంటే విజయచంద్రిక గారు నా మాట ఒకటి వినండి, తేగ కన్ను వేసినట్టే అని మనకు అనిపిస్తుందా? వాస్తవానికి పారదర్శకమైనటువంటి ఎన్నికలు జరగటానికి కానీ, స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఓటర్లకి కల్పించడానికి కానీ ఇదైతే చాలదు. అవసరమైతే మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. అసలు 13 మంది ఆఫీసర్లు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఇక్కడ నుంచి వాళ్ళ మీద ఏటు పడిందంటే కేంద్రం ఏ స్థాయిలో స్పందించాలి? అవునండి, మీరు ముగ్గురు కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వండి, ఈ చర్యలు చాలు బాబు, ఇంకొంచెం పెంచండి డోస్ అని పెంచమని చెప్పి అడగాలి. మీరు ఇలా అడిగితే ఎట్టా కుదిరిద్ది? మేడం గారు, మేము ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నాయకులు, ఈసీని కలవని రోజు లేదు. ఎందుకంటే ఉదారంగా కలవట్లేదు. ఈసీకి సాక్ష్యాలు ఆధారాలతో మా తెలుగుదేశం పార్టీ ఆఫీసులు తగలబెడతా ఉన్నారండి, మా రైతు మా చైతన్య రథాన్ని తగలబెడతా ఉన్నారు. నేనేమంటున్నానంటే ప్రభుత్వాలు తీసుకోవండి, ఇప్పుడు రాష్ట్రంలోనైనా కేంద్రంలోనైనా ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు కాదు. ఎందుకంటే చర్యలు ఉంటున్నప్పుడు ఇక్కడ రాకుండా కింద వాళ్ళ మీద వేస్తా ఉంటే ఏదో అనిపిస్తా ఉంటది. సరే, బట్ ప్రజలు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అధికారుల ఎవడేం స్వామిభక్తి ప్రదర్శించుకున్న నాడనికిది కనిపిస్తుంది. ప్రజలు ఇన్నాళ్ళు ఉన్న నిర్బంధం వేరు, ఈ 18 రోజుల్లో వాళ్ళ నిర్బంధాలు బయటకు వచ్చి ఇప్పుడు రజనీ గారు చెప్పారు కొట్లలోంచి పరిగెట్టుకుని వచ్చేసి చేతులుతున్నారు, మీకే అంటున్నారు. చూద్దాం 18 రోజులు. రజనీ గారు మీ కంక్లూడింగ్ ఇవ్వండి. మేడం, ఈరోజు ఈ 18 రోజుల్లో ఏమైనా జరగచ్చని మీలాంటి వాళ్ళు చెప్తుంటే భయపడి విజయమ్మ గారు అమెరికా వెళ్ళిపోయారండి. ఏం పోయి ఏం వస్తుందో, నాయన్ని వాడారు, చిన్నాయన్ని వాడారు, ఇక నేను ఒక్కదాన్నే కనపడుతున్నాను. నా తల్లి విజయమ్మ నాకేమి విజయం అంటాడేమో, ఎందుకు వచ్చిన గోళని ఆ తల్లి అమెరికాకు వెళ్ళిపోయిన పరిస్థితి అండి. వీటన్నిటికంటే మించి ఈ రోజు జనాల్లో మార్పు బీనైంది, వారు వన్ సైడ్ అవుతుంది, ప్రజలు చైతన్యవంతమయ్యారు, దేనికైనా సిద్ధం అయ్యారు, రాష్ట్రానికి రాజధాని కట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. పోలవరం పూర్త వాళ్ళు, వ్యవసాయ భూములు, ఇవన్నీ కూడా సెకండరీ థింగ్ అండి, దాడులు. ఈరోజు ఈ ఎలక్షన్ ఎవరికి అవసరం అనేది ఇందక్కడ నేను చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి చివరి వరకు ఒప్పుకోరు. లాస్ట్ మూమెంట్ వరకు ఆయన ఓటం ఒప్పుకోను, నేను తెగిస్తానన్నప్పుడు మీరందరూ ఆయన దిక్కుజోచట్లా, దిక్కులు చేస్తున్నాడు, తలదిప్పుతున్నాడు అని చెప్తున్నారు. ఆ దిక్కులు దిక్కులు ఏమన్నా క్లియర్ చేయడానికి ప్రయత్నించే అవకాశాలు కూడా ఉంటాయి. రెడీయా? 100% ఆయన వ్యూహం బూతుల్లో నరమేధం చేయడానికి కూడా వెనుకాడాడు. ఓటైతే వాళ్ళు భయపడిపోయి ఓటు వేయడానికి కూడా ఆలోచించి ఇళ్లలోంచి రాని పరిస్థితిని కూడా క్రియేట్ చేయబోతున్నాడని కొంత విశ్వసనీయ సమాచారం మాకు వస్తుందండి. వచ్చిన వాళ్ళని క్వశ్చన్ చేసిన వాళ్ళని నరికి తల తీసి పక్కన పడేస్తే ఆ తల తీసిన వాడిని జైల్లో వేస్తారు. కానీ వాడి తల తీశాడు, వెళ్తే మా తల తీస్తాడేమో అంటూ ఓట్లు వేసేవాళ్ళు గజగజ ఉనికిపోయే పరిస్థితి
బీహార్ని మించి ఈసారి ఎలక్షన్ జరగబోతుందని రాష్ట్రం మొత్తం ఈ ఎలక్షన్ వైపే చూస్తుందండి. సెంట్రల్ కూడా నేను తోడుగా నిలబడతాను అంటూ వచ్చిందంటే ఏ పరిస్థితిలో, దిక్కుదోచని పరిస్థితిలో ఈ రోజు రాష్ట్రం ఉంది అంటే మీరు ఆలోచించండి. ఏమైనా జరగచ్చు, సెంట్రల్ దళాలు తిరగకపోతే పోలీసుల్ని నమ్మే పరిస్థితే లేదు. ఈ రోజు ఒక ఒక చిన్న బిడ్డ అండి, ఒక పదేళ్ల బిడ్డ చనిపోతే ఆ బిడ్డకి పాడి కడతారా ఇంకోటి కడతారా అనుకున్న టైంలో ఒక మంచాన్ని తిరగతి పదం తీసుకొని వెళ్ళిపోయారండి, అప్పుడే స్ట్రైక్ అయింది. ఒక పెద్దవాడిని మంచం మీద తీసుకొని అలా ఊరిగింపుగా పెన్షన్ కి తీసుకెళ్తున్నాడు, ఏంటి చచ్చిపోయిన వాళ్ళని తీసుకెళ్తారట కదా మంచం మీద, నా కళ్ళతో నేను చూశానండి. ఇవాళ 24 ఇంకొక 6 రోజులు మంచం సీన్లు కనపడతాయో లేదా మంచం మీద వాళ్ళే బణకేసి బాగుతారో మళ్ళీ పెన్షన్ల సీన్లు ఇంకొక 6 రోజులు ఉన్నాయి, మళ్ళీ చర్చిద్దాం మనం వాటి మీద. ఈసారి వేరే ఏం ప్లాన్ చేశారు మరి మీరు అందరూ? అయితే నిన్న కూడా వెళ్ళి విల్సన్ గారు, వరలరామయ్య గారు వీళ్ళందరూ మీనా గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినట్టున్నారుగా, హోమ్ కే ఇంటికే వెళ్ళి ఇవ్వాలని. చూద్దాం ఏం జరుగుతుందో సరే రాబోయే రోజుల్లో. బట్ ప్రజల నాడు స్పష్టంగా ఉంది, గాలి కూటమి వైపు అన్నది నామినేషన్లు చెప్పకనే చెప్తున్నాయి అన్నది అందరి అభిప్రాయం. చూద్దాం ప్రజలు నిజంగా అలాగే అనుకుంటారు.